నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? మీ పేరు? నా పేరు నరసింహ. ఎవరన్న మీరు? మాది చిల్లాపురం. అంటే చిల్లాపురం అంటే మునుగోడు కాన్స్టిట్యూషన్? మునుగోడు కాన్స్టిట్యూషన్ అన్న. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక ఓటర్గా, ఈసారి మీ అభిప్రాయం? ఎందుకంటే మునుగోడు ఎలక్షన్స్ మొన్న ఉప ఎన్నికలు చూసాం, ఎంత హడావిడిగా చాలా హంగామాగా జరిగింది ఇక్కడ. ఉప ఎన్నిక అంటే మామూలుగా లేదు, అసలు రేంజ్లో జరిగింది ఇక్కడ. మరి ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చేసింది, అప్పుడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మరి ఈసారి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఈసారి రాజగోపాల్ రెడ్డి గెలవబోతుడు. రాజగోపాల్ రెడ్డి అంటే ఏంటి? ఆయన పార్టీ మారాడు తెలుసు కానీ కాంగ్రెస్లోకి వచ్చాడు. అవును అవును. అవునా? కాంగ్రెస్ గెలుస్తుంది ఇక్కడ? గెలుస్తుంది పక్క గెలుస్తుంది. ఇక్కడ ఇంతకుముందు ఇట్లా ఇక్కడ నుంచి మంత్రి చేసిరు, ఇంతకుముందు ఇట్లా ఒక 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కాంగ్రెస్ పార్టీ నుంచే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సేవలు చాలా అందినాయి ఈ కాన్ఫరెన్స్కి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఊర్లో ఇట్లా ఏంది ఇందిరాగాంధీ ఇల్లు ఇండ్లు ఉన్నాయి. ప్రతి ఒక్క ఊర్లో అప్పుడు ఇచ్చిన స్కూల్ బిల్డింగ్లు కట్టినవి ఉన్నాయి అన్నీ అప్పుడున్న గవర్నమెంట్ తోటే. కానీ ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏం రాలేదన్న మీ నియోజకవర్గంలో? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏడొచ్చినాయి, ఒక్కడికి రాలే, ఒక్కడికి రాలే. ఏదో ఇప్పుడు ఈ మధ్యలో ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి అవి ఏదో వచ్చినట్టుగా పేర్లు ప్రకటించడం అవే ఉన్నది, కానీ ఇంతవరకు అయితే ఎక్కడ ఇచ్చినట్టు లేదు. అప్పుడు ఇచ్చిన ఇంద్రియ మిళ్ళు తప్పితే కొత్తగా ఏమీ లేవు. అప్పుడు ఇచ్చిన ఇండ్లలోనే ఉన్నారు అందులోనే. డబుల్ బెడ్రూమ్ అట్లా ఒక్క ఇల్లు గిట్ట రాలే నియోజకవర్గం మొత్తం మీద, ఒక్కొక్కడికి రాలే. ఎన్ని మండలాలు? 8 మండలాలు. 8 మండలాల గిట్ల ఏడ రాలేదు. ఈ పక్కన గిడ సర్వేలో కట్టిరని తెలిసింది. కట్టిన పేరే కానీ ఆ ఇండ్ల కరెంట్ ఉంటే కరెంటే లేదు. కాలే. ఓకే. సో మరి ఈసారి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, ఇప్పుడు మొన్న గెలిచాడు కాబట్టి ఇప్పుడు ఈయన మరి పార్టీ మారి వచ్చాడు కదా, వాళ్ళు అదే పదే వాళ్ళు విమర్శ చేస్తున్నారు, ఏ ఊకే పార్టీని మారుతున్నాడు ఈయన, ఈయన ఏం గెలుస్తాడని అంటున్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ పార్టీ మారుడు అనేది? ఏం లేదు, కానీ న్యాయం అనేది ఇక్కడ మన సార్ కడ మస్తు ఉంది. రాజగోపాల్ రెడ్డి అంటే న్యాయం, ప్రజల మనిషి ఆయన. చేస్తాడు. ఇట్లా ఏమన్నా అన్యాయం జరిగిందంటే, లేకపోతే భర్త చనిపోయో, లేకపోతే పేద పరిస్థితుల్లో మాకు ఇట్లా ఉందని చెప్తే ఎంపటే చేస్తాడు. తప్పకుండా. బీజేపీ ఏముండదు ఇక్కడ పెద్దగా ఎఫెక్ట్? పెద్ద ఎఫెక్ట్ అంటే ఇంతకుముందుకు 12,000 ఉండాలి, కాకపోతే ఇప్పుడు ఒక 5,000 10,000 పెరుగుతుండొచ్చు. వాళ్ళకొక 20,000 వస్తాయి ఇక్కడ వస్తుండొచ్చు. ఓకే. కానీ మరి ఆ ఓట్లు చీల్తాయి కదా, ఎవరికి ఎవరికి ఉపయోగం అనుకుంటున్నాం? చీల్తే ఉపయోగం ఎవరికి అంటే కూసుకుంట్లకు ఉపయోగం ఉన్నట్టు ఉంది. కూసుకుంట్లకు ఉపయోగం, కూసుకుంట్లో గెలుస్తాడుగా. అంటే ఇక్కడ సార్కు బాగా ఇది ఉంది కాబట్టి సారే రాజగోపాల్ రెడ్డి సార్కే చాలా మంది వేస్తారు. ఉపయోగం ఉంటే కావాలని ఆయనని అట్లా పెట్టినాడు. ఇప్పుడు ఏంది రాష్ట్రం మొత్తం బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పి అంటారు అందరూ. మీకు కూడా అట్లా అనిపించింది? ఓకే. సో రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ వాడకంటారు, ప్రయత్నం చేస్తారు. కానీ కాంగ్రెస్ ఉందా అంత సీన్ ఉందంటారా? మీ మీ లెక్క ప్రకారం ఉన్నది? ఉన్నది. గెలిచేంత సీన్? గెలిచేంత సీన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఇట్లా అవుతారు కాంగ్రెస్ పార్టీ నుంచే. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? మేమైతే అందాక ఒక 70 దాకా గెలిచే అవకాశం.